మనం మహిళలం కాబట్టి దయచేసి ఇప్పుడు ఈ 8 నెలల కాలంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఒక్క ప్రెస్ స్టేట్మెంట్ గురించి నేను వెయిట్ చేశా. లాస్ట్ 5 ఇయర్స్లో జరిగినవి తక్కువైతే జరిగిన వాటి గురించి ఎక్కువగా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద బురద జల్లి నానా యాగిరి చేశారు కదా. ఈ 8 నెలల కాలంలో 150 మానభంగాల కేసులు నమోదయ్యాయి. అమ్మ అర్థమవుతుందా రోజమ్మా? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు నాకు యాక్చువల్గా చాలా కొంచెం సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడతారని లాస్ట్ 5 ఇయర్స్లో కొంచెం నేను అనుకునేదాన్ని. కానీ ఈరోజు చూస్తుంటే మీరు మహిళల పక్షాన పక్షపాతి పోరాడతారేమో అనుకున్నా నిజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత. బట్ ఈరోజు వరకు ఒక్క విక్టిమ్ దగ్గరికి, నెల్లూరులో జరిగింది, దాచేపల్లిలో జరిగింది, ఒంగోలులో జరిగింది, అక్కడ ఇక్కడ అని లేదు, ఎక్కడ పడితే అక్కడ ఇటువంటి మహిళల మీద మానభంగాలు, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే ఒక్క మీరు ఆ విక్టిమ్ దగ్గరికి వెళ్ళి కనీసం వెళ్ళి పలకరించిన పాపాను కూడా పోకుండా ఈరోజు మళ్ళీ బయటకు వచ్చి యాజ్ యూజువల్ చంద్రబాబు నాయుడు గారు అలాగా లోకేష్ గారు ఇలాగా, అంటే మీకు ఈ జపం ఎక్కువ అవుతుంది కానీ ప్రజా జపం అన్నది మనం చేసుకోగలిగితే రేపు పొద్దున్న మనం కూడా మంచి పొజిషన్లోకి వెళ్తాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దిశ యాక్ట్ గురించి నేను రోజా గారు ఏం మాట్లాడతారని అసెంబ్లీలో విన్నా. ఆవిడ ప్రాస బాగుంది అనుకున్నా. ఎవరికైనా ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే జగన్ కన్నా ముందు గన్ వస్తుంది, గన్ కన్నా ముందు జగన్ అన్న వస్తారు అని. ఇప్పుడు గన్ను లేదు, జగను లేదు. మీరు దిశ యాక్ట్ పెట్టినా నాకు తెలిసి హార్డ్లీ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్, మీ నాయకుడే మీ ముందే పక్క రాష్ట్ర సీఎంకి సెల్యూట్ చేసి నేను అలాంటి చట్టాన్ని తీసుకొని వస్తున్నాను, 21 రోజుల్లో శిక్ష పడుతుంది అన్న పెద్ద మనిషి. ఈరోజు కనీసం ఆ చట్టం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎవరికైనా చుట్టం అయిందా? లేదు అంటుంటే చెత్త కుప్పలో చెత్త అయిందా దిశ చట్టం? ఈ రెండు మీరు ఇప్పుడు చెప్పాలి. ఇప్పటి వరకు జరుగుతున్న మానభంగాల గురించి ఇన్ని 21 రోజులు కాదు, 42 రోజులు అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఈరోజు వరకు ఎక్కడ కూడా స్పందన కనిపించట్లేదు. దయచేసి ఒక మహిళా నాయకురాలుగా రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీ కానీ, ఇప్పుడు మీరున్న పొజిషన్లో మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఒక మంచి పొజిషన్ ఇచ్చింది, దాన్ని యూటిలైజ్ చేసుకొని మహిళల పక్షపాతిగా మనం నిలబడాలి తప్ప నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదని మాత్రం నేను గౌరవ రోజా గారికి నేను చెప్తూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ విమర్శించే ముందు నేను ఇచ్చిన ఇందాక ఇచ్చిన సవాల్ని స్వీకరిస్తారో లేదో మీడియా పరంగా కూడా నేను కోరుకుంటున్నా. ఎస్ అవునవును, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తరిమి కొడతానన్నారంటే, వాళ్ళు మరి కియా మోటార్స్ చంద్రబాబు నాయుడు గారే కదా తీసుకొచ్చారు. మరి అడగాలి రాయలసీమ ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారిని తరిమి కొట్టాలా వద్దా అని అడిగితే ఎవరిని తరిమి కొడతారో తెలుస్తుంది. కియా మోటార్స్ తెచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారిని తరిమి కొట్టాలా? కరువు సీమగా ఉన్నదాన్ని ఈరోజు కియా మోటార్స్ ఎక్కడ పనిచేస్తున్నారా అంటే రాయలసీమలోని ఒక కార్ల సీమగా తయారు చేసిన చంద్రబాబు నాయుడు గారిని తరిమి కొట్టాలి ఈరోజు? అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంచుమించుకు కుప్పం శివారు దాకా కృష్ణా జలాలు తీసుకొచ్చడమే కాకుండా రాయదుర్గం లాంటి కరువు ప్రాంతాల్లో వరి పండించే పరిస్థితి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారిని అండి తరిమి కొట్టాలి? రాయలసీమ ప్రజలనే అడుగుతున్నా. ఒక రాయలసీమ, మీ రాయలసీమ వాసి, రాయలసీమలో ఇంత రత్నాల సీమగా మార్చడానికి ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఇంకో రాయలసీమ వాసి వచ్చి అది చూడలేక కళ్ళలో నిప్పులు పోసుకొని ఈరోజు అధికారం చేజిక్కించుకున్నాం కదా అని చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లే పరిస్థితి ఈరోజు సిగ్గుచేటు నిజంగా. అదేవిధంగా ఎన్నో చెరువులు నింపారండి ఈరోజు. ఇక్కడ దేశంలో 10 మొబైల్స్ ఎక్కడైనా తయారవుతున్నాయి మనం యూజ్ చేస్తున్నామంటే అందులో 3 మొబైల్స్ రాయలసీమలోనే తయారవుతున్నాయి. దీని గురించా చంద్రబాబు నాయుడు గారిని తరిమి కొట్టాలి? లేకపోతే నేను ఇప్పుడు విశాఖవాసిగా మాట్లాడుతున్నా, మన ఉత్తరాంధ్ర వాసిగా నేను మాట్లాడుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి కొట్టాలి. తరిమి కొట్టే రోజు అతి దగ్గరలో ఉంది. మీరు బూచి చూపించి 3 రాజధానులని చెప్పి విశాఖ ప్రజలకు ఏదో న్యాయం చేసేస్తున్నామని చెప్పి, ఉత్తరాంధ్రకి ఏదో న్యాయం చేసేస్తున్నామని చెప్పి కబుర్లు చెప్తున్నారు. కానీ ఉత్తరాంధ్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకి తెలుసు ఎవరి ద్వారా ఇంతవరకు అభివృద్ధి జరిగింది అని. వచ్చిన కంపెనీలనే, డేటాబేస్ సెంటర్ని కానీ లులూ గ్రూప్స్ని కానీ పంపించేసినందుకు ఉత్తరాంధ్ర ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఈరోజు అతి దగ్గరలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కానీ, ఉత్తరాంధ్రలో గిరిజన యూనివర్సిటీ గోవింద ఎక్కడ కానీ ఎక్కడ కనిపించట్లేదు. గిరిజన యూనివర్సిటీ అనగతే ఆవిడ అడగట్లే. ఉత్తరాంధ్ర సుజల శ్రావంతి పథకం గోవింద అది కూడా ఎక్కడ కనిపించట్లేదు, దాని గురించే మాట్లాడట్లే. అతడు అసలు వాటర్ ప్రాబ్లం తీరేదే ఉత్తరాంధ్ర సుజల శ్రావంతి పథకం ద్వారా.
అటువంటి అంత అద్భుతమైన స్కీమ్ని కూడా రద్దులు చేసేసి వాటి గురించి ఎటువంటివి పట్టించుకోకుండా ఉత్తరాంధ్ర ప్రజలకు వచ్చి వీళ్ళు ఏదో మంచి చేస్తారట, ఏదో సామెత చెప్పినట్టు ఉంటుంది. తల్లికి ఏది పెట్టలేడు కానీ పిన్నమ్మకి నెక్లెస్ కొన్నాడట, ఏదో కానీ వచ్చిన వాటిని తీసుకొచ్చి పెట్టరా బాబు, మాకు ఉద్యోగాలు కావాలని మేము అడుగుతా ఉంటే అవన్నీ కాదు, మీకు రాజధాని తీసుకొచ్చి సెక్రటేరియట్ కట్టేస్తాను అని. సెక్రటేరియట్ కట్టేస్తే నీ సెక్రటరీ ఉద్యోగస్తులు అవుతారు, మళ్ళా అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతారు. అంతకు మించి ఉత్తరాంధ్ర ప్రజలకి ఏమి జరుగుతుంది అక్కడ? మీ భూములకి రేట్లు పెంచుకోవడానికి, గ్లోబలైజేషన్కి, మీ భూములు ధరలకు రెక్కలు తెచ్చుకోవటానికి ఈరోజు రండి. ఆల్రెడీ భయపడుతున్నారు విశాఖ ప్రజలందరూ కూడా, అమరావతికి పట్టిన గతే రేపు పొద్దున మాకు పడతాదేమోనని స్ట్రైట్ అవే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మేము చెయ్యము అని చెప్పి, మేము ఇవ్వము భూములు అని చెప్పే పరిస్థితి వస్తుంది. దయచేసి అందరూ కూడా గమనిస్తున్నారు, ఎవరిని ఎవరు తరిమి కొడతారో తరిమి కొట్టాలో ప్రజలే డిసైడ్ చేస్తారు, పీఠాధిపతులు మాత్రం కాదు. దయచేసి ఇది కూడా నోట్ చేసుకోవాల్సిందిగా వైఎస్ఆర్సీపీ వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చర్చికి నేను లోకేష్ గారిని తీసుకెళ్తాను అన్నట్లే, నేనేమంటున్నానంటే చర్చికి రండి అని చెప్తున్నా. మరి లోకేష్ గారినే కదా, ఇప్పుడు మేము కూర్చుంటాం, నేను చాలు, నేను కూర్చుంటా, నేను రెడీ అంటే నేను ఓకే అంటే కనుక ఆబ్వియస్లీ లోకేష్ గారి తరపు నేను కూర్చునే కూర్చుంటా. కానీ నేను కూర్చున్న తర్వాత లోకేష్ గారిని ఆ పదం మాత్రం ఉపయోగించకూడదు. ఎస్ నేను వస్తా, మేము చర్చి కూర్చున్న తర్వాత ఏ ఒక్క క్షణం కూడా మళ్ళీ ఆ నెక్స్ట్ మినిట్ నుంచి లోకేష్ గారు నా మాట అనకూడదు. నేను రెడీ రావటానికి, మీరు వస్తారా? ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదు. ఎస్ సబ్జెక్ట్ మీద రోజా నేను ఆ రోజు చెప్పాను ఇదే మాట, అసెంబ్లీలో కూడా ఇదే మాట్లాడాను. అంతే తప్ప మాట్లాడితే ఎక్కడో కూర్చొని రోజు లోకేష్ గారు అలాగో లోకేష్ గారు ఎలా కాదు, నేను చర్చకి సిద్ధం. ఆవిడ వస్తారా? లోకేష్ గారి తరపు నేను కూర్చుంటా. అవునండి, నగరి ప్రజలు స్టూడియోలు చుట్టూ తిరుగుతున్నారంట ఎమ్మెల్యే కనిపించక. ఆవిడేమో వాట్సాప్స్లోని రికార్డింగ్ మెసేజ్లు పెట్టేసి ఆవిడ అక్కడికి వెళ్తున్నారట, అందుకు నగరి ప్రజలందరూ అటు ఇటు తిరుగుతున్నారట. మరి అన్నపూర్ణ స్టూడియో దగ్గరనా, నానకరమ్మ కూడా స్టూడియో దగ్గరనా, ఈవిడేమో పీఠాధిపతుల చుట్టూ తిరుగుతున్నారు ఈవిడ. ఆవిడని ఎత్తుకునే తిరుగుతున్నారు వాళ్ళకు, దీని గురించి కాదు. నేను ఒకటే ఏం చెప్తున్నానంటే, మనం ఏదో అంటారు కదా, ఏదో రోజు మన ప్రతిబింబం మనకే కనిపిస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే కనుక నగరి ప్రజలు చూపిస్తారు బతుకు జట్కా బండి. అదే అందుకేనండి లోకేష్ గారి తరపు నేను కూర్చుంటాను. ఈ కబుర్లు కాదు, లోకేష్ గారికి ఉన్న తెలివితేటల్లో కాలి గోరంత కూడా లేవు తెలివితేటలు. ఆలు భజన ఇల్లు భజన చేసుకుంటూ వచ్చేసి రాజకీయాలు చేసేయడం కాదు, దమ్ముంటే బయటకు వచ్చి లోకేష్ గారికి ధీటుగా ఆవిడ ఎందుకు మాకు ధీటుగా చేయమనండి, అవన్నీ పక్కన పెడితే.